పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన బిడ్డను గుండెలకు హత్తుకొని కన్నీరు పెట్టుకుంటుంది. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. నా 12 ఏళ్ల కళ ఇప్పుడు నెరవేరింది అంటూ తన గుండెకు హత్తుకొని కన్నీరు పెట్టేస్తుంది. రాత్రి డెలివరీకి అని వెళ్ళిన ఉపాసన కొన్ని నెలల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చేసింది. బిడ్డను చూసి మురిసిపోతూ తల్లి అమృతాన్ని పంచుతుంది. అసన కొన్ని నెలల అయితే మెగా ఉపాసన కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కోసం ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా అపోలో హాస్పిటల్ మనవరాలు అనే కొంచెం కూడా గర్వం అనేది లేకుండా మెగాస్టార్ కూడా అనిపించుకుంది ఉపాసన కొన్ని నెలల. అయితే పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది ఉపాసన కొనిదల. అయితే ఉపాసన కొనిదల ఆ సమస్య నుండి బయటపడ్డాది. ఎందుకంటే ఉపాసన కొనిదల ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు 12 మగబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా అంతా హల్చల్ చేసింది. అయితే ఆ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో వారసుడు వచ్చాడు, ఆనందాలు వెల్లువెత్తాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా ఎంతో సంతోషాన్ని పెంచుకుంటూ అభిమానులకు షేర్ చేసుకుంటూ వచ్చారు మెగా ఫ్యామిలీ. అయితే ఉపాసన కొనిదల అపోలో హాస్పిటల్ మనవరాలైన కొంచెం కూడా గర్వం అనేది లేకుండా మెగా ఫ్యామిలీకి కూడలు అనిపించుకుంది. అలానే రామ్ చరణ్ భార్య కూడా ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళింది ఉపాసన కొనిదల. అయితే ఇప్పుడు ఉపాసన కొనిదల 12 బిడ్డకు జన్మనిచ్చి ఆనందాన్ని అభిమానులంతా షేర్ చేసుకుంటూ వచ్చారు. ఆ వీడియోని మనం ఇప్పుడు